రోగ చికిత్స కన్నా రోగ నివారణ మిన్న అని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తూ ఉంటాయని ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతిమా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ స్పందన వచ్చిందన్నారు. నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో వైద్య శిబిరానికి చేరుకొని పరీక్షలు చేయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేయగా అవసరం ఉన్న వారికి కరీంనగర్ ప్రతిమా హాస్పిటల్లో చికిత్స అందించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఉచిత మెగా వైద్య శిబిరంలో వసతులు పరికరాల గురించి చందర్ అడిగి తెలుసుకున్నారు. ప్రతిమా ఫౌండేషన్ మరియు విజయమ్మ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ లో ప్రతిమా హాస్పిటల్లో ఉచిత వైద్య చికిత్సను కూడా అందిస్తామని వారు ముందుకు వచ్చి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ యొక్క వైద్య శిబిరంలో ప్రత్యేకంగా బీపీ కానీ షుగర్ కానీ కిడ్నీ సంబంధిత వ్యాధులు కానీ ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధులు కానీ థైరాయిడ్ ఇంకా కడుపు నొప్పితోని ఇంకా రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నట్టు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వారందరూ కూడా